హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఇవాళ స్పెషల్ ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా కప్పు కొలతలతో ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ ఆవకాయ పచ్చడి కోసం నేను 6 మామిడికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఎండలో 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న మామిడికాయలను ఒక పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయలను తొడిమిలు కట్ చేసి జీడి లేకుండా ఈ తొడిమిల దగ్గర క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయలను కట్ చేసుకున్నప్పుడు టెంకకి ఒక లేయర్ లా ఉంటుంది, ఆ లేయర్ ని తీసేయాలి. ఇలా అన్ని మామిడికాయలను కూడా కట్ చేసుకోవాలి. ఆవకాయకి ముక్క మరీ పెద్దదిగా కాకుండా, అలానే మరీ చిన్నదిగా కాకుండా ఉండేలా ముక్కలు కట్ చేసుకోవాలి. టెంక కదలకుండా ముక్క కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మామిడికాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తో కానీ కప్పుతో కానీ ఈ మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో ఉప్పు, కారం, ఆవపిండి, నూనె కొలుచుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు 10 కప్పులు అయ్యాయి. 5 కప్పుల మామిడికాయలకు 1 1/2 కప్పు నూనె పడుతుంది. మనం తీసుకున్నది 10 కప్పులు కావున 3.5 కప్పుల వరకు నూనె పడుతుంది. నూనె కడాయిలో వేసుకుని నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. దీనికోసం మెంతిపిండి, ఆవపిండిని కూడా రెడీ చేసుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుని ఫ్రై చేయాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నింటినీ కొలుచుకుని ప్రక్కన ఉంచుకుంటున్నాను. 1.5 గ్లాసుల ఆవపిండి, 2 గ్లాసుల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పుకు పైన దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1.5 గ్లాసుల ఉప్పు. ముందుగా ఈ మామిడి ముక్కల్లో మనం చల్లార్చుకున్న నూనె వేసుకుని కలుపుకోవాలి. నూనె అన్ని ముక్కలకి కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కారం, ఆవపిండి, పసుపు వీటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకోవడానికి వీలైన పాత్రలో వేసుకుని కలుపుకోవాలి. వెడల్పాటి పాత్రలో వేసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అన్నింటినీ కలుపుకోవాలి. ఇవి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు అసలు తడి అనేది తగలకుండా చూసుకోవాలి. తడి ఏమాత్రం తగిలినా ఆవకాయ అంతా పాడవుతుంది. ఈ ఆవకాయ పెట్టిన 3 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేసుకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.